ఒక రెండు మూడు మాటలు మీతో నేను మాట్లాడదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, ఈ ఊర్లో కుడి, ఈ ఊర్లో పని, ఈ ఊర్లో కరెంటు సబ్స్టేషన్, ఈ ఊరుకు వచ్చే రోడ్డు, ఈ ఊర్లో తాగే మంచినీళ్లు, ఈ పొలాలకు పారే నీళ్లు మన ఉత్తమం చేసినారు. ఇవాళ బిఆర్ మాట్లాడుతాడు ఉత్తమం ఏం చేసిందని. నేను యువకులకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఒరే సన్నాసి సైతులకి దొండపాడు వైపు చూస్తుంది. ఇవాళ ఉత్తమం ఏదైతే మాట చెప్పిందో, ప్రపంచ సమకాలీన రాజకీయాలే కాదు, ఈ దేశంలో వస్తున్న రాజకీయ మార్పులు, ఈ రాష్ట్రంలో ప్రజలు చేస్తున్న పోరాటాలు దొండపాడు యువకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు, చర్చిస్తుంటారు, తమ బాధ్యతగా ఈ విషయంలో మాట్లాడుతుంటారని చెప్పాడు. మరి నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న దొండపాడు యువకులను, నల్గొండ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. వందల సంవత్సరాల నుంచి కూడా ఈ నల్గొండ గడ్డ బానిసత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది. ఈ నల్గొండ గడ్డ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలోనింది. ఈ నల్గొండ గడ్డ, ఈ నల్గొండ ఆడబిడ్డలు పొంగు చెక్కుకొని చేతిలో తుపాకీ పట్టి రజాకర్లను, నిజాం నవాబులను పొలిమేరు దాటవడానికి ఈ నల్గొండ గడ్డని, ఈ నల్గొండ గడ్డ ఒక రావి నారాయణరెడ్డిని, ఒక ధర్మ భిక్షాన్ని, సానపూడి సైనికుడి గురించి రెండు మాటలు చెప్పండి. ఏం చెప్తారా? భూకబ్జాకోరని చెప్తారా? ఇష్టదండాలు చేస్తానని చెప్తారా? గ్రామాలలో యువకులను పోలీస్ స్టేషన్లలో కొట్టిస్తానని చెప్తారా? ఒకవేళ అదే నన్ను ఏమంటండి, ఆయన గురించి అడిగిన కానీ మరి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పమని ఎవరన్నా అడిగింది అనుకో, పెద్ద మనుషులైనా పిల్లలైనా, నేను ధైర్యంగా చెప్తా, మా ఉత్తమ అన్న ఈ దేశం కోసం, ఈ దేశాన్ని కాపాడాలి. ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశంలో ఉండే 100 కోట్ల జనాభా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ దేశాన్ని పహారగాచ భారత సైనికుడిగా పనిచేసిందని నేను ధైర్యంగా చెప్తా. ఇంకో మాట చెప్పమన్నాడు అనుకో, భారత సైన్యంలో నుంచి 1994లో నల్గొండ బిడ్డలకు ఏమైనా చేయాలని చెప్పి భారత సైన్యంలో ఉద్యోగాన్ని వదులుకొని 30 సంవత్సరాల నుంచి ఈ గడ్డ మీద ఈ బిడ్డల కోసం మీరే కుటుంబం, నాకు ఇంకెవరు లేరు, ఎవరు వద్దు, నల్గొండ హుజూర్ నగర్ బిడ్డలే నా బిడ్డలు, నా కుటుంబం అని 24 గంటల 360 రోజులు 30 సంవత్సరాల నుంచి మీరు సేవ చేసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కావాలన్నా మనకు నాయకుడు, దోపిడీదారు, దొంగ, ల్యాండ్ కబ్జా, బిజినెస్ దొంగ, లిక్కర్ దందా చేసే సానంపూడి సైదిరెడ్డి కావాలన్నా ఇవాళ ఆలోచన చేయాలి. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లా పోరాటం తోటి నిజాం నవాబు నుంచి విముక్తి కలిగింది. ఆనాడు నిజాం నవాబు అభివృద్ధి చేయలేదని అయినా ప్రజలు ఏమన్నారు, మేము సంక్షేమ పథకాలు కాదు, స్వయం పాలన కావాలి, స్వేచ్ఛ కావాలి, మేము బాధితులుగా బతకము, మేము స్వేచ్ఛగా ఉండము, మాకు సంక్షేమ పథకాలు కాదు, మేము స్వేచ్ఛతో బతుకుతాం, మా బతుకు మేము బతుకుతాం, మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మేము ఎవరి కింద నీ పాంచం దొరాన్ని మోచేసి నీళ్లు తాగమని చెప్పి సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలోదిన గడ్డ ఈ గడ్డ. ఆనాడే స్వేచ్ఛ కోసం కొట్లాడిన నల్గొండ ఇవాళ నలుగురు చేతిలో 4 కోట్ల మంది బందీలై బానిసలుగా బతుకుతారంటే మీరు ఒప్పుకుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణకు విముక్తి జరగాలంటే నల్గొండ హుజూర్ నగర్ బిడ్డల చేతిలో ఉంది. ఇవాళ
దొండపాడు ప్రజలు, దొండపాడు యువకులు, దొండపాడు మహిళలు తీసుకోబోయే నిర్ణయం రేపు తెలంగాణ సమాజం కేసీఆర్ చేతిలో బానిసగా బతకాలన్నా లేకపోతే కేసీఆర్ ప్రగతి భవన్ గోడల్ని బద్దలు కొట్టి ఈ ప్రజలు స్వేచ్ఛగా బతకాలన్నా ఇవాళ నిర్ణయం జరగబోతుంది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తున్నా, మీకందరికి దండం పెట్టి చెప్తున్నా, ఇవాళ తెలుగుదేశంలో బీజేపీలో కమ్యూనిస్టులను ఇంకేదో పార్టీలు మనం చీలిపోతే మనం కూలిపోతాం. ఇవాళ టీఆర్ఎస్ ను పొందబెట్టాలి, పద్మావతి రెడ్డి గారిని 30,000 తగ్గకుండా మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఊర్లో మా యాదవ సోదరులు ఉన్నారు, నేను అడుగుతున్న మా యాదవ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, మీ ముత్తాతలు గొర్రెలు రాసుకోరు, మీ తాతలు గొర్రెలు రాసుకోరు, మీరు గొర్రెలు రాసుకోరు, మీ పిల్లలను పీజీలు పిహెచ్డీలు చదివించరు, డాక్టర్లు చదివించరు, లాయర్లు చదివించరు, ఇంజనీర్లు చేశారు. ఇవాళ మీ పిల్లల్ని కూడా కేసీఆర్ గొర్రెలు రాసుకోమంటాడు. మీ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివింది మీ తాతల ముత్తాతల నుంచి మీ వరకు కాసుకున్న గొర్రెలు పట్టారు కదా అని కానీ నేను అడుగుతున్నా. ఇవాళ మీరందరూ డాక్టర్లు కావద్దా? మీరందరూ లాయర్లు కావద్దా? మీరందరూ జడ్జులు కావద్దా? మీరందరూ రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని పాలించొద్దా? ఇవాళ మీ పిల్లలేమో గొర్రెలు బర్రెలు కాసుకోవాలంట, కేసీఆర్ కొడుకు మనవాడేమో రాజ్యాన్ని అడుగుతున్నా. మీ బిడ్డల్లో పుట్టి తిని తినక గొర్రెల్ని మీరు చేసి పెంచి మీ పిల్లల్ని బడికి పంపించి కడుపు కట్టుకొని చదివించుకున్న మీ పిల్లలు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి దొండపాళ్ళు గొర్రెలను కాసుకోవాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ఈయన ఏమంటాడు కేసీఆర్? యాదవులు గొర్రెలు కాసుకోవాలి, గౌళ్ళు చెట్లు తీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ఎరకలోలు పందులను కాసుకోవాలి, కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు. 1,200 మంది తెలంగాణ బిడ్డలు త్యాగం చేసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసమా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇక్కడ చదువుకున్న చైతన్యవంతమైన ఇక్కడ ప్రజల్ని నేను అడగలేదు. బర్రెలు చేపలు ఎన్టీ రామారావు ఇయ్యలేదా? చంద్రబాబు నాయుడు ఇయ్యలేదా? రాజశేఖర రెడ్డి ఇయ్యలేదా? ఈ సందర్భంలో గొర్రెలు బర్రెలు చేపలు పందుల కోసమా ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా. 1,200 మంది బిడ్డలు తల్లులు కడుపుల కోతకు గురై చేతి కట్టించిన బిడ్డ బంగారు భవిష్యత్తు ఉంటారని ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివించుకుంటే ఉపాధి హామీ కూలీలో రూపాయి జమేసి చదువుకున్న బిడ్డలు సత్య సేవమై కానీ తెల్లవారుజామున ఆకలి ఉడుచుకుంటుంటే ఇంటి ముందర అంబులెన్స్ వచ్చి కాలి కట్టైన కొడుకు ఇంటి ముందర శవమై వస్తే ఆ తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మా ఆడబిడ్డని అడుగుతున్నా. కొడుకు నిత్య నిలువున కూలి శవమై ఇంటికి వస్తే ఆ శవాన్ని చూసిన తల్లి దుఃఖం ఎంతుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవరి చేతిలో పోయిందో ఈ ఎన్నిక సమాస ఎన్నిక కాదు, ఈ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మాకు లెక్క తెలియక కాదు. కానీ ఈ ఒక్క ఎన్నిక ఒకవేళ కేసీఆర్ గారు గెలిస్తే మళ్ళీ నియంతృత్వం, మళ్ళీ బానిసత్వం, మళ్ళీ మోజత్తు నీళ్లు రాగాల్సిన పరిస్థితి తెలంగాణ సమాజానికి వస్తుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులతో చర్చ చేయమని కోర్టు చెప్తే కూడా నేను చైర్పోర్ట్ దిక్కున్న దగ్గర చెప్పుకోకూడదు అంటుంది. ఇవాళ విద్యార్థులు మాట్లాడితే ఫీజులు ఏం మర్చిపెట్టలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. ఇవాళ పెద్ద మా సోదరుడు చెప్తున్నాడు, పెదకాయ ముదిరినా పెగాడు ముదిరినా దేవుడు పెనకాయ ముదిరితే మా అక్క వండకపోయా, పిల్లగాడు ముదిరితే పిల్లనీయకపోయా. ఈ 5 ఏళ్ల నుంచి కేసీఆర్ ఒక్క గంట కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం లేకుండా ఎంబడెంబడే మంత్రి పదవులు ఇచ్చింది కదా. 5 ఏళ్ళ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మన పిల్లలు ఏం కావాలి? ఏంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ మా మైనార్టీ సోదరులు
ఇప్పుడు వాళ్ళని చూడి అడుగుతున్నా 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారే, మరి వీడు 12 ఇస్తా అన్నాడు 4 నెలల ఆరేమో ఇది ఇచ్చిందా ఏదో మీరు ఈసారి బరాబరిస్తున్నాయన బాయ్ ఇప్పుడు కాకరా ఓటేరే హక్కుతో చేసే చుమాల అంబారి సోదరులను అడుగుతున్నా రిజర్వేషన్ ఎక్కువ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు. 1975లో నంటాలలో కూడలలో మారుమూల ప్రాంతాలలో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.